నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా సృజన. గురువు గారు, న్యూ ఇయర్ మొదలవ్వగానే మొదటగా వచ్చే పండగ భోగి. మరి ప్రతిసారి చూసినట్టయితే 13వ తారీఖు భోగి వచ్చేది, మరి ఈసారి ఏ రోజున వస్తుంది అనేసి అంటారు. భోగి యొక్క విశిష్టతను తెలియజేస్తారా? మనము ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. మనం భోగి రోజు మాకు జనరల్గా 12, 13, 14 సంక్రాంతి మాత్రం 14 పడేదన్నమాట. మ్యాక్సిమం మకర సంక్రమణం అంటాం దాన్ని. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణము అంటాం. మకర రాశిలోకి దాన్ని సంక్రాంతి అంటాం. ఆ రోజు నుంచే ఉత్తరాయణం స్టార్ట్ అవుతుందన్నమాట. అంతవరకు కూడా మనకి దక్షిణాయనం. ఈ దక్షిణాయనం అనేటటువంటిది పుణ్యకాలం కాదు. అందువలన భీష్ముడు ఏమయ్యాడంటే, అర్జునుడు వీళ్ళంతా కూడా పాండవులు చంపేస్తారు ఆయన్ని, అంపశయ్య మీద 68 రోజులు ఉంటాడు పాపం ఆయన. అక్కడ 58 రోజులు ఉన్నప్పుడు 10 రోజులు దానికి ముందు మహాభారతం అయిందని మనం వీడియోలో చెప్పాం. సో 68 డేస్ టోటల్ అంపశయ్య మీద మన భీష్ముడు స్పెండ్ చేసిన టైము, భగవద్గీత బోధించిన సమయం నుంచి లెక్క పెడితే. ఎందువలన ఇక్కడ భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉండిపోయాడు అంటే, ఇది వెంటనే చచ్చిపోవచ్చు, ఇచ్ఛామరణం కలిగినటువంటి వాడు. తాను కోరుకున్నప్పుడు చావు వస్తుంది. వాళ్ళ మమ్మీ ఎవరు, వాళ్ళ తల్లి గంగాదేవి, నీకు కోరుకున్నప్పుడే వస్తుందిరా బేట అని వరం ఇచ్చింది. సో దక్షిణాయనంలోనే ఆయన తెచ్చుకోవచ్చు. ఇవి మంచి రోజులు కాదు. మనం ఉత్తరాయణంలో డైరెక్ట్ మోక్షం, వైకుంఠలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన అప్పటి వరకు ప్రాణాన్ని అడ్డుకున్నాడు అనమాట. అందుకని ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే వరుసలో 12, 13, 14 లేదా మహా మిస్ అయితే 13, 14, 15 భోగి ఫాలోడ్ బై సంక్రాంతి, ఫాలోడ్ బై కనుమ, దాని ఫాలోడ్ బై ముక్కనుమ, అంటే మటన్ చికెన్ పండగ అనమాట అది 4వది. కాబట్టి ఈ సంవత్సరం ఏం జరిగిందంటే 2024 సంవత్సరంలో 14 భోగి వచ్చింది, 15 సంక్రాంతి వచ్చింది, ఆ తర్వాత 16 కనుమ వచ్చింది, ముక్కనుమ ఇంకా 17 ఈ విధంగా ఉంటుంది. అసలు భోగి పండగ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆ రోజున మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, భోగి అంటే ఏంటి? భోగం. భోగం చెల్లించామా భగవంతుడికి అంటాం. భోగం అంటే నైవేద్యం. ఆ తర్వాత ఇంకొక అర్థం ఏమిటంటే, అరే సకల రాజభోగాలు అనుభవిస్తున్నావు రా భాయ్ అంటారు. అంటే చక్కగా పుణ్యం చేసుకొని పుట్టావు నువ్వు, అన్నీ నీకు సిల్వర్ స్పూన్తో, నువ్వు గోల్డెన్ స్పూన్తో పుట్టావు అంటారు. సో సకల భోగ భాగ్యాల్ని ప్రసాదించేటటువంటి గొప్ప పండుగ ఈ భోగి అన్నమాట. ఈ రోజున మనం ఏం చేస్తామంటే, మనందరం కూడా చిన్నతనంలో తెల్లవారుజామున 4 గంటలకే లేచిపోతాం. మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం రాజమండ్రిలో. తెల్లవారుజామున 4 కల్లా ఉలిక్కిపడి లేచేవాళ్ళం. కారణం ఏంటో తెలుసా? భోగి పండగ మీద ప్రేమ కాదు అక్కడ. మొత్తం మేము రైల్వే క్వార్టర్స్లో చుట్టూ ఇనప ఫెన్సింగ్ వేసాం, గేటు మాత్రం చెక్కద పెట్టాం. మా క్వార్టర్స్లో వాళ్ళు ఏం చేస్తారు, యూత్, వాళ్ళు పిల్లలు, మా ఫ్రెండ్స్ ఎవరెవరైతే చెక్కలు చేశారో గేట్లు, అవన్నీ తీసుకెళ్ళి ఆ పార్క్ ఉంటుంది సెంటర్లో, ఆ ఇటు క్వార్టర్స్కి మధ్యలో వాటిని కాల్చేసేవారు. అమ్మో మా గేటు కూడా పోతుందేమో అని కాపలాకన్నమాట. సో ఆ రోజు ఏం చేస్తారంటే, భోగి రోజున ఫస్ట్ చలి మంచిగా విజృంభించినటువంటి కాలము, అప్పుడు మనం చలికాలం వెళ్ళిపోయే రోజులు కాబట్టి మంట వెయ్యాలి. చెక్కల పాత సామాను ఇంట్లో చాలా పేరుకుపోయి ఉంటుంది సామాను, అన్యూజ్డ్ మెటీరియల్ని తీసుకొచ్చి అక్కడ కాల్చేస్తాం. సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే, మనము అనవసరమైనటువంటి ఆలోచనలతో, ఇప్పుడు మన సమస్యలు మనం ఆలోచించుకుంటే సరిపోతుంది, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన పిల్లలది, మన మనవాళ్ళది, మన భార్యది, వీళ్ళందరి సమస్యలు మనసుల్లో పెట్టుకుని, నిన్న ఎలా చేసాం, లాస్ట్ జన్మలో ఎలా చేసాం, రేపు వచ్చే రాబోయే జన్మలో ఎలా చేసాం, మానవుడు ఏం తక్కువడు ఏం కాదు, బ్రహ్మను మించిపోయిన వాడు అనమాట. అలా అటువంటి తలంపులన్నీ కూడా, పాత తలంపులు ఉంచుకోకండి నాయన, ఫ్రెష్గా జీవనం స్టార్ట్ చేయండి అని చెప్పడం కోసం ఇవన్నీ కూడా, ఈ పాత సామాను ఇదంతా కూడా దరిద్రదేవతకి సింబాలిక్ రిప్రజెంటేషను. అందుకని వాటిని కాల్చేస్తాం, దరిద్రాన్ని కాల్చేస్తామన్నమాట. కాబట్టి మనము ఏమన్నా అంటే, వీళ్ళని ఎంత మా గేట్ కాల్చేస్తాం అంటే, మీ దరిద్రాన్ని కాల్చేస్తున్నాం, ఐఎమ్ హెల్పింగ్ యూ అనేవారు మా ఫ్రెండ్స్, బెర్నార్డ్ డామినిక్ అని ఉండేవారు అలా. సో ఇప్పుడు ఏంటంటే, మనము భోగి రోజున ఉదయమే లేవాలి. తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వం లేచి ఏం చేయాలి, ఇంత నల్ల నువ్వులు
అది తలపైన పెట్టుకోవాలి. చక్కగా తయారైనటువంటి నువ్వుల నూనెని దానికి తలపైన పెట్టుకోవాలి. స్నానం చేయాలి, తలంట స్నానం చేయాలి. ఇది కర్ణాటకలో బ్రహ్మాండంగా చేస్తారు. ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయం ఉంది. ఆ తర్వాత కొత్తగా 3 జతలు వస్తాయి పిల్లలందరికీ కూడా. బ్రహ్మాండమైన అద్భుతమైన పండుగ, పెద్దల పండుగ అంటాం దీన్ని. పెద్ద పండుగ అన్నాం. పెద్ద పండుగ అంటే లెందీ పండుగ ఇది, 4 రోజుల పండుగ ఇది. అలాగే చనిపోయినటువంటి పితృలోకంలో ఉన్నటువంటి మన వాళ్ళు, పితృదేవతలందరూ, మన పూర్వీకులందరినీ కూడా తలుచుకుని వాళ్ళకి ఆ రోజున మకర సంక్రాంతి రోజున నివేదనలు చేస్తాం, వాళ్ళకి నైవేద్యాలు పెడతాం. కాబట్టి వాళ్ళని తలుచుకున్న రోజులు కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. అరే నా సంతానం వీళ్ళు, దే ఆర్ మై యాన్సెస్టర్స్ మేము, కాబట్టి నా సక్సెసర్స్ అందరూ కూడా వీళ్ళు నాకు ఏమిటరా, నన్ను అసలు తలుచుకుంటున్నారా లేదా అని చూడడానికి వస్తారు. బతికుండగా వీళ్ళు ఎలాగో తిండి పెట్టలేదు, కనీసం చనిపోయిన తర్వాత ఏమైనా మనకు తలుచుకొని పెడుతున్నారా లేదా అని చూడడానికి వస్తారు. కాబట్టి అప్పుడు మనం వాళ్ళని తలుచుకొని రకరకాల పిండి పదార్థాలతో రకరకాల కలగలుపు కూరలు వండి నైవేద్యం పెడతాం మనం. ఓకే, ఈ భోగి రోజున చక్కగా కొత్త బట్టలు వేసుకుంటాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి అంటే, ఈ హడావిడి ఇప్పుడు సీఎం స్వేరింగ్ సెరమనీ ఉంటుంది. ఎప్పటి నుంచి ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే ముందు 3 రోజుల నుంచి కసరత్తు అధికారులంతా కూడా ఎలాగైతే చేస్తారో, అలాగే ఈ భోగి పండగ రోజు ముందు, ఈ సంక్రాంతి పండగకి ఒక 10 రోజుల నుంచే మనకు రైతులు స్టార్ట్ చేసేస్తారు. కొత్తగా పచ్చని పొలాలు, అద్భుతమైన పొలాలు, ప్రకృతి రమణీయంగా ఉంటుంది. బంతి పువ్వులు తోటలు, చామంతుల తోటలు, ఆ చల్లని మారుతం, ఆ గాలి, పిల్ల గాలులు, ఆ వాయువులు అక్కడ వెళుతూ ఉంటే, ఆ పిట్టలు కొత్తగా మనం ధాన్యం కోసేసి రోడ్లపైన అవన్నీ కూడా వేసేస్తారు. వేసేసి ఆ దానిపైన ఈ టైర్లు ఎక్కాలి, కార్లు, ఎద్దుల బళ్ళు ఇవన్నీ ఎక్కాలి. పల్లెటూరుల్లో చూస్తుంటే ఆ ధాన్యం ఏమవుతుంది, ఆ కంకుడికి, ఆ వరి మొక్కకున్నటువంటివి అవి రిలీజ్ అయ్యి ఆ ధాన్యం విడిగా ఉంటుంది. దాన్ని మనం రైస్ మిల్లులకి పంపిస్తాం. ఈ రైస్ మిల్లులకి మళ్ళీ ఎద్దుల బళ్ళల్లో, పల్లెటూరుల్లో వెళ్ళేవి ఇప్పుడు ట్రాక్టర్లో వెళుతున్నాయి. రైస్ మిల్లులో చక్కగా ఆడిస్తారు. సో ఈ కోలాహలం ఎలా ఉంటుందంటే, అద్భుతమైనటువంటి ఆ రమణీయ సౌందర్యం, ప్రకృతి ఎలా ఉంటుందంటే, తెల్లవారుజామున మనం ఆ నక్షత్రాలు, ఆ సూర్యుడు అప్పుడే వస్తూ తెల్లవారుజామున ఈ పిట్టలేమో చక్కగా ఆ వాటిని పొడుచుకుంటూ, ఆ ధాన్యాన్ని పొడుచుకుంటూ ఉంటుంటే, అసలు ఆకాశమంతా కూడా ఒక స్త్రీ కట్టుకున్నటువంటి చీరలాగా, ఆ డిజైన్ చుక్క చుక్కలుగా ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా స్టార్స్ లాగా, ఇంకా స్టార్స్ ఉంటాయి సూర్యోదయం కాకముందు, ఆ పిట్టలు అలా ఉంటాయట స్టార్స్ లాగా. అద్భుతంగా కవులు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ బాణిలో వర్ణించారు. అంటే ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండేటటువంటి సమయము, ప్రకృతిని ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి మన మనసులను కూడా ఆహ్లాదపరిచి ఉత్తేజపరిచే పండుగే ఈ భోగి అనమాట. ఆ రోజున మనం ఏం చేస్తామండి, కొత్తగా ధాన్యాలు మనం గాదెల్లోకి ధాన్యాలు తెచ్చేసుకొని మనం ముందే నింపేసుకుంటాం. గాదెలు అంటే గొడౌన్స్ అనుకోండి. దాంట్లో మనము కొన్ని ఆడించుకుంటాం. ఆ కొత్త ధాన్యాన్ని, ఆ కొత్త రైస్ని కొత్త బియ్యంతో బెల్లం వేసి చక్కగా మనం ఏం చేస్తామండి, పాయసాన్నంలాగా తయారు చేస్తాం. దేవుడికి నివేదిస్తాం. మనం అందరం కూడా పండగకి కొత్త అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళ పండగ అంటారు ఈ పండగని. కాబట్టి 3 రోజుల ముందే దుకాణం పెట్టేస్తారు అల్లుళ్ళు. అత్తగారు ఏం పెడతారు అని చెప్పి వీళ్ళు కూడా, అత్తగారులు కూడా బర్డెన్ అని ఫీల్ అవ్వరు. వీళ్ళ లిమిట్స్ దాటేసి వీళ్ళు బంగారపు ఉంగరం ఇస్తాం, ఆ కాలంలో సైకిళ్ళు ఇస్తామనేవారు, ఇప్పుడు కార్లు ఇస్తామని పేకల మీద కూర్చున్నారు. కొత్త అల్లుళ్ళ అలకలతో కూడినటువంటి పండుగ ఈ భోగి. అంటే వాళ్ళు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మాంగారు ఎప్పుడు కూడా శత్రువే, కానీ అల్లుడికి అత్తగారు, అత్తాశ ఉంటుంది అల్లుడికి అంటారు, అత్తగారు పెట్టిస్తుందిలే అని. సో ఈ విధంగా అత్త అల్లుళ్ళ అన్యోన్యతను చూపించేటటువంటి పండుగ ఈ భోగి అన్నమాట. అప్పుడు చక్కగా నివేదిస్తాం. ఇక కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్ర ప్రాంతాల్లో అటుకులు తయారు చేస్తాం, దాని బియ్యాన్ని దంచి. ఈ విధంగా మా భోగి పండుగను మనం చేస్తాం. ఈ భోగి రోజున మరి ఏమిటండి, భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు, రేగి పళ్ళు కూడా పండేటటువంటి టైం అది. అద్భుతంగా ఉంటాయి ఆ పళ్ళు. అవి తీసుకొచ్చి ఈ పిల్లలపైన చక్కగా కొంతమంది గుండు కొట్టించి మనం తిరుపతిలో ఎలాగైతే వేస్తామో భోగి పళ్ళు పోస్తామని మొక్కుకుంటారు. ఆ విధంగా ఇంట్లో పిల్లలకి చక్కగా తలంటి స్నానం చేసేసి చక్కగా కొత్తగా చైన్లు వేసేసి బంగారంతో వీళ్ళ పిల్లలకి బర్త్డే ఫంక్షన్స్,
ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కదమ్మా సృజన బర్త్డే ఫంక్షను, ఇప్పుడు ట్రెండ్ మారిందనమాట. నెల నెలా బర్త్డే ఫంక్షన్ వచ్చేసింది. ఫస్ట్ మంత్ బర్త్డే, సెకండ్ మంత్ బర్త్డే, థర్డ్ మంత్ బర్త్డే, అలాగా వన్ ఇయర్కి కలిపేసి ఒకే ఒక బర్త్డే భోగి. ఆ రోజున చక్కగా వాళ్ళు భోగి పళ్ళు పోస్తాం. ఇప్పుడు ఆధునిక పోకడలు ఎక్కువైనాయి కాబట్టి కేక్ కూడా తెచ్చేస్తున్నాం. భోగి పండుగ రోజున కేక్ కూడా ఓపెన్ చేస్తాం మనం, కేక్ కూడా కట్ చేస్తాం. ఈ విధంగా మనము ఆ రోజున అసలైంది మాత్రం మర్చిపోతున్నాం. మనం భోగి రోజున ఎవరిని పూజ చేయాలండి? సూర్యనారాయణమూర్తిని పూజ చేయాల. ఈ సంక్రాంతి, సంక్రాంతి అంతా కూడా, ఈ 3 రోజుల పండుగ కూడా సూర్యోపాసన చేయాలి. ఈ మంత్ అంతా కూడా ఆయనది. సూర్యనారాయణమూర్తి మనకి శంకరాచార్యుల వారు షణ్మతాలను సృష్టించినప్పుడు, పంచాయతనమని సృష్టించినప్పుడు మొట్టమొదట అందులో పూజ చేయాల్సింది సూర్యోపాసకులు. సౌరోపాసన అంటారు దాన్ని. ఈ మంత్లోనే చెయ్యాలి. చక్కగా పసుపు చామంతి పూలతో, బంతి పువ్వులతో, చిక్కుడు కాయకూరలతో, మరి సూర్యుడికి ఇష్టమైనటువంటి అన్నీ కూడా మనం నివేదించి, ఆ సూర్య ముగ్గు వేసి, సూర్య యంత్రం వేసి, సూర్యుడు సన్ఫ్లవర్స్ చూడండి, సన్ఫ్లవర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి, ఎండ ఎటుంటే ఆ పువ్వు అటు తిరుగుతుంది, ఇటు వెళితే ఇటు తిరుగుతుంది. సో ఆ విధంగా ఈ యొక్క భోగి పండుగను పూజ చేస్తాం. అంతేకాకుండా హరిదాసులు ఉంటారు, వాళ్ళు నారాయణ నారాయణ గోవింద గోవింద అంటూ హరిదాసులు బుర్రకథలు చెప్పేటటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా పల్లెటూరులో ఇప్పటికీ ఉన్నారు. పాపం వాళ్ళ కులవృత్తులు మానుకోరు. వాళ్ళు వస్తే విసుక్కోకుండా ఎంత వస్తే అంత చేటతో బియ్యం ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారన్నమాట. వాళ్ళు మరి వాళ్ళంతా కూడా ఆ ధాన్యాన్ని ఎంత వస్తే అంత హరిదాస్కి ఇస్తారు, బియ్యం ఇస్తారు, తిట్టుకోరు. ఉత్తర రోజుల్లో గుప్పిడి బియ్యం వేస్తాం, ఇప్పుడు మాత్రం చేటకి ఎంత వస్తే అంత. అంతేకాకుండా మన ఇంటి పనులు చేసేటటువంటి చాకలి, మంగలి ఇలా ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి చక్కగా ఒక బియ్యం బస్తా ఇచ్చేవారు. ఆ కాలంలో ఒక వడ్ల బస్తా ఇచ్చేయడమో, అలాగా అందరినీ ఒకళ్ళనొకళ్ళు అభిమానించుకుంటారు. ఆ తర్వాత ఇక మాలాంటి సిద్ధాంతులు ఆ ఊర్లో మరి బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకేంటారే సిద్ధాంతి గారికి పంపించేయండిరా కూరగాయలు బియ్యాలు అని చెప్పేసి ప్రేమగా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడెవరున్నారమ్మా? ఇప్పుడెవరు లేరు కాబట్టి ఎక్కడో పల్లెటూరుల్లో మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ఈ యొక్క భోగి పండుగ యొక్క వైశిష్ట్యం అద్భుతమైనటువంటిది. ఈ రోజునే మన భీష్మాచార్యుడు సంకల్పం తీసుకున్నాడు అన్నమాట, తన ప్రాణాన్ని వదలాలని. ఆ తర్వాత మకర సంక్రమణ రోజున, ఏకాదశి రోజున మనకు అంతా తెలిసిందే, వైకుంఠ ఏకాదశి రోజున ప్రాణం వదులుతాడు, ఏకాదశి రోజున ఆయన పరమేశ్వరునిలా ఐక్యమవుతాడు. ఈ విధంగా భోగి పండుగని ఆంధ్ర తెలంగాణ అని కాకుండా తమిళ ప్రజలు, కన్నడ ప్రజలు, మొత్తం సమస్త ప్రజలు, భారతలో ఉన్నటువంటి వాళ్ళు, ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు మనకంటే ఎక్కువ బాగా చేసుకుంటారు. ఎందుకని నేటివిటీ మర్చిపోయారు. పాపం వాళ్ళని ఎవరు పలకరిస్తారు? ఇప్పుడు ఢిల్లీలో మనం వెళ్ళగానే అరే మన తెలుగు వాళ్ళ అంటారు మనల్ని. అలాగే ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఎవరు పలకరించే వాళ్ళు లేరు కాబట్టి అరే మన ఇండియన్సా అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. కాబట్టి ఈ భోగి పండుగ సమైక్యత, అందరిలో ప్రేమానురాగాలను తీసుకొచ్చేది, సమైక్యతను తీసుకొచ్చేటటువంటి, సామరస్య వాతావరణాన్ని సృష్టించేటటువంటి, వాతావరణాన్ని కూడా సమతుల్యతను పాటిస్తూ ఈక్విలిబ్రియం స్టేట్లో, అంటే అటు పొల్యూట్ చేయకుండా అద్భుతమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ను, ఇలాంటి పొల్యూషన్, థాట్ పొల్యూషన్లో ఉండకూడదని మనకి చదువుకున్నటువంటి వాళ్ళకి థాట్ పొల్యూషన్ అంటే, ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు ఇవి వేస్తే ఆ రోజు ఇది కాదు. పల్లెటూరు ఇప్పుడు బాంబే నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, పల్లెటూరులో వాళ్ళు జీన్స్ ప్యాంట్లు, జీన్స్ షర్ట్లు వేసుకుంటారు, వాళ్ళకి అలవాటు కాబట్టి. గోవాలో చూడండి, గోవాలో మనకి ఆ గోవా ప్రజలేమో మామూలు డ్రెస్సుల్లో ఉంటారు, గోవాకి వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రం జీన్స్ ప్యాంట్లు, చిన్న చిన్న షర్ట్లు వేసుకుంటారు. తప్పు కాదు వేసుకోవడం, అంటే అన్ని డ్రెస్సులు వేసుకోవాలా, అండ్ థాట్ బ్రాడ్ మైండ్ రావాలి, అంటే ఆ బ్రాడ్ మైండ్ని తెచ్చేటటువంటి పండుగే ఈ భోగి. నిండుతనాన్ని తెచ్చేటటువంటి పండుగే ఈ భోగి. స్త్రీకి పరిపూర్ణతమైనటువంటి స్త్రీ వ్యక్తిత్వాన్ని, పురుషుడికి తాను పురుషుడు అని గుర్తు చేసేటటువంటి గొప్ప పండుగ ఈ యొక్క భోగి పండుగ. పిల్లలు అరే మనం తల్లిదండ్రుల్ని మనం ఎంతో ప్రేమతో మనం చూసుకోవాలా అని తెలియజెప్పడం కోసమే పల్లెటూరులకి తల్లిదండ్రులు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంక్రాంతికి హైదరాబాద్ ఖాళీ అయిపోద్ది సంక్రాంతి రాగానే,
అసలు ఏమిట్రా ఎప్పుడు హైదరాబాద్ ఇలా ఉంటే అంత బాగున్నా అనుకుని ప్రజలు అనుకుంటారు ఫస్ట్ రోజున. ఆ తర్వాత పాపం వీళ్ళు ఎంత రద్దీ అలవాటైపోయి, అరే వాళ్ళు లేకపోతే ఆంధ్రాలకు పోయి ఊళ్ళకు పోయారు, వాళ్ళు లేకపోతే మనం బోర్ కొడుతుందిరా, వాళ్ళు వచ్చేస్తే బాగుండు తొందరగా అని తెలంగాణ తర్వాత ఇతర రాష్ట్రాల వాళ్ళు కోరుకునేవారు. అదేవిధంగా ఇప్పుడు కాస్మోపాలిటన్ సిటీ అయిపోయింది హైదరాబాద్. కాబట్టి ఇంతకుముందు ఆంధ్రాలకు పోయేవారు, నేను అనుకునేవాడిని బ్రతికేదేమో తెలంగాణలో, నేను ఆంధ్రావాడిని అయ్యుండి కూడా బ్రతికేదేమో తెలంగాణలో, వీళ్ళు బిల్డప్లకి ఇంకా పండగ రాకముందే మేము ఆంధ్ర వెళ్ళిపోయాం, ఆంధ్ర వెళ్ళిపోయాం అంటుంటే బస్సుల ఛార్జీలు పెంచేస్తారు ఆర్టీసీ వాళ్ళు, డబల్ ఛార్జీలు పెంచేస్తారు, ఇక ప్రైవేట్ వాళ్ళు వీళ్ళ రేట్లు పెంచేస్తారు, ట్రైన్స్ అసలు ఖాళీలు ఉన్నాం. మేము రైల్వే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, 3 జనరేషన్ నుంచి మా ఫాదరు వాళ్ళంతా రైల్వేస్ మాకు తెలుసు, అందుకని స్పెషల్ ట్రైన్స్ ఎన్నేస్తారు వాళ్ళు, ఆ ట్రైన్ అంతా బీడు. ఇదంతా అద్భుతమైనటువంటి కోలాహలం భోగి రోజునే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కాస్మోపాలిటన్ సిటీ అయిపోవడం వల్ల బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు ఎక్కువైపోయారు మనకి చక్కగా, వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో పోతున్నారు సంక్రాంతి కోసం. కాబట్టి ఈ యొక్క ఈ నిండుతనాన్ని, ఆ సమైక్యత భావాన్ని, సామరస్య భావాన్ని, సహకారాలని ఒకళ్ళొకళ్ళు సహకరించుకోవాలా, ఆ తర్వాత ప్రేమానురాగాల్ని పంచుకోవాలా, ఈ కోళ్ళ పందాలు అంటే కాంపిటేటివ్ స్పిరిట్ని నేర్పుతుంది. అది వ్యసనంగా చూస్తారు చాలామంది, అరే అది సరదా, అది వ్యసనం కాదు, అది తెలంగాణలో ఆంధ్రాలో మరి పొలిటీషియన్స్ యొక్క సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చూసి చూడనట్టు పోతారు, గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఎందుకని వాళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎందుకు వదులుతారు, కోళ్ళని ఎందుకు కొట్టుకుంటారు. తమిళనాడులోనేమో ఒక దున్నపోతు దున్నపోతు వచ్చి వాళ్ళు ఉరుసు పండగ అంటారు దాన్ని, ఒక పండగ దాన్ని ఇలాగా పట్టుకొని ఏదో అంటారు, దానిపైన వెళ్ళి వీళ్ళు ఆ కొమ్ములను పట్టుకొని దాని ఆ స్పీడ్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. పాపం చాలామందికి దెబ్బలు తగులుతాయి, అవన్నీ పట్టించుకోరు వాళ్ళు, ప్రాణ నష్టం జరిగిన డోంట్ కేర్ అంటారనమాట. ఈ కోళ్ళ పందాలు ఇలాంటివన్నీ కూడా ఒక వ్యక్తిలో కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడం కోసం నిర్దేశించబడ్డాయి అవి. అలాగే ఈరోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు, ఆ దిష్టి పోవాలి అనేసి. అసలు నిజంగానే ఆ రోజు భోగి పళ్ళు పోస్తే దిష్టి పోతుంది అంటే? ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే ఈ రావి ఆకు, రేగి పండు, వీటిలో ఉన్నటువంటి గొప్ప శక్తి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, జీలకర్ర, బెల్లం మిక్స్ చేసినప్పుడు ఒక విధమైన కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే పెళ్ళిళ్ళు చేసినప్పుడు జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్ళి, అంటే మంగళసూత్రం కడితే కాదు పెళ్ళి, అది ముహూర్తం, ఆ టైంకి అక్కడ పెడతారు. అంటే జీలకర్రని బెల్లాన్ని నూరినప్పుడు ఒక విధమైనటువంటి కరెంట్ ప్రవహిస్తుంది బ్రహ్మగ్రంథి ద్వారా, సహస్రార చక్రం నుంచి లోపలికి కరెంట్ ఫ్లో అవుతుంది. అదేవిధంగా సెల్ ఫోన్స్ ఛార్జింగ్ కోసం ఒక పశువుల కాపరి కుర్రాడు ఈ వాడి సెల్ ఫోన్ అయిపోతే రాగి ఆకుని అందులో పెట్టాడు సెల్ ఫోన్ బ్యాటరీ దగ్గర, ఛార్జింగ్ ఎక్కేసింది. అంటే రావి ఆకులో కరెంట్ ఉంటుంది, రేగి పండులో కరెంట్ ఉంటుంది, నల్ల నువ్వుల్లో కరెంట్ ఉంటుంది, ఆయిల్లో కరెంట్ ఉంటుంది, అండ్ ఎనర్జీ, కరెంట్ అంటే ఎనర్జీ, కొన్ని వస్తువులే ఎక్కువ ఉంటుంది. నీకు ఇంకొక విషయం తెలుసో తెలీదో, నేను మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి ఒకసారి నేను మాట్లాడుతూ లెక్క చెప్తున్నప్పుడు జస్ట్ అలాగా ఫింగర్ టచ్ అయింది, కరెంట్ షాక్ కొట్టింది నాకు. ఏమిట్రా బాబు కరెంట్ షాక్ కొట్టింది, ఎక్కడుంది కరెంట్, ఈ అమ్మాయి కొంపతీసి ఏ కరెంట్ వైర్నన్నా పట్టుకుందా, ఆమె నాకు కొట్టేస్తుందని ఉలిక్కి పడ్డాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూసినప్పుడు చూస్తే ఆ అమ్మాయి నవ్వుతే ఏం చెప్తుంది, సార్ నా బాడీలో ఎక్కువ కరెంట్ ప్రవహిస్తుంది, చిన్నప్పటి నుంచి ఇది కామన్ అంది. కరెక్ట్, అది అంటే మన బాడీలో కూడా కరెంట్ ఉంటుంది, ఆమెకు ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క నరఘోష, నర దృష్టి, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీలని మన జ్యోతిష పండితుల మిత్రులందరూ కూడా, అసలు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీలు ఉండవు కానీ మన వాళ్ళంతా ఘోషిస్తున్నారు కదా, నెగిటివ్ నకారాత్మక శక్తి, సకారాత్మక శక్తి అంటాం మనం. మరి ఆ నకారాత్మక శక్తి మొత్తం పోతుందన్నమాట, పోయి ఈ రేగిపళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనిషిని సృజనాత్మకంగా తయారు చేస్తుంది, మొత్తం అందరూ కూడా సృజనలుగా మారిపోతారన్నమాట. సో ఈ నవ్య సృష్టి అనేటటువంటి సృజింపబడుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్, హోలీయెస్ట్ ఫెస్టివల్ భోగి. అలాగే గురుగారు, భోగి యొక్క విశిష్టతని, అసలు భోగి ఏ రోజున వస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదం. ధన్యవాదాలమ్మా.